అంగన్వాడీ అయితే దగ్గర దగ్గర 32 రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తా ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికొస్తే ఓసారి మనసు బాగా ఆందోళన ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లకు మునుపు కట్టిన బిల్డింగ్లన్నీ కడాన ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మొన్న ఒక కథ చెప్పాను. భస్మాసురుడు శివుడిని వరవడగుతాడు, పాపం బోళాశంకరుడు వరమిస్తాడు. ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తి పైన చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం. మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది కూడా శంకరుడు మారిగా బోళాశంకరుడు మారిగా మీరందరూ కూడా వరం ఇచ్చేశారు, ఓటు ఇచ్చేశారు, ఓటు వేసేశారు. ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద చేయి పెట్టాడు అందరిని బూడిచ్చేయడానికి. అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు. మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకున్నాడు, నన్ను తప్పు అయిపోయింది, దుర్మార్గుడికి వరం ఇచ్చా కాబట్టి కాపాడనంటే ఆయన మళ్లీ చూస్తే మీరు మహిషాసుర మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని తినబెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడిజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే భగవంతుడికే తప్పలేదు ఈ కష్టాలు. నేను అందుకే చెప్తున్నా, విష్ణుమూర్తి వచ్చి చేసే ఎవరకు, ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేపెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా బతికున్నాం, అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బ్రతికున్నాం. అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీకు ఒకే అవకాశం 87 రోజులు. ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికే నేను గాని జనసేన గారు గాని మీకు ఇవ్వరు. ఇంక 87 రోజులు ఓపి పట్టాలా, కోర్టు పోవాలా? మిమ్మల్ని అభినందిస్తున్నా. 5 ఏళ్లు పోరాడారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడూ జరగలేదు. అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని, ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా జరగలేదు. కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగడుగున మిమ్మల్ని హింస చేశారు. ఇక్కడే మా పోలీసులు ఉన్నారు, పాపం వాళ్ళని నేనేం మాట్లాడను గాని వాళ్ళు చేసిన అరాచకాలు అయితే రాక్షసులు కూడా అంత అరాచకాలు చేయరు. అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే. రేపు మళ్ళా మీకు జిందాబాద్ కొట్టబోయేది కూడా ఈ పోలీసులే. తొందరలో వస్తారు మళ్ళీ మీ దగ్గరికి. వచ్చేట్టుగా చేస్తున్న అదే ప్రజాస్వామ్య విశిష్టత. నేను చాలా విన్నాను, చాలా చూశాను. ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉంటే కడాన ఇక్కడ ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూముల పైన ఎగరేసే పరిస్థితికి వచ్చారంటే, మీరు పాదయాత్ర నడుస్తా ఉంటే భోజనం చేయడానికి టెంట్లు వేయనీయకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ ఎట్టిచ్చారు పాపం వాళ్ళు ఏం చేస్తారని అంత భయం ఉంది. అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్న భయపడే పరిస్థితికి వస్తున్నారంటే, ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు. ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రఘురామకృష్ణరాజు, ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి మళ్లీ అతన్ని జైలుకు పంపించారు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే, మేమందరం బయట ఉన్నాం,
ఇక్కడ నేరుగా హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం, ప్రెసిడెంట్కి లెటర్ రాశా, ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశా, గవర్నర్కి లెటర్ రాశా, ఆయన కూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లన్నీ తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు. ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో వేసాడు మళ్ళీ ఆ కేసు. ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది. ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కు వస్తున్నాడు. మీటింగ్ కు వస్తా ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్ పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా నియోజకవర్గానికి రాకుండా 5 ఏళ్లు ఢిల్లీలో ఉన్నాడు. నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే 41A ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే, మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత లాస్ట్ లో ఈరోజు హైకోర్టు ఆర్డర్ తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక ఎంపీ, కెన్ యూ ఇమాజిన్? మొన్నే ఒక అతను అమెరికాలో తెలుగుదేశం పార్టీకి జనసేనకి మనం పోరాడే విషయాల్లో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నాడని, వాళ్ళ తల్లికి బాగా లేకపోతే ఎస్ఎస్వి వాళ్ళ తల్లికి బాగా లేకపోతే వచ్చాడు. వస్తానే ఆయన్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లో. అరెస్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ లాక్కున్నారు. ఆ పాస్పోర్ట్ లాక్కుంటే కోర్టుకు వచ్చి పాస్పోర్ట్ మరి లాక్కున్నారని చెప్పారు. 41A నోటీసులు మేము అందరం బయటకు పంపించారు. మళ్ళీ తిరుపతిలో కేసు ఇచ్చారు మళ్ళా అక్కడ రమ్మని. అమెరికాకు పోకుండా అడ్డుపడి ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కొని హైకోర్టు చెప్పినా వినలేదంటే ఏమన్నాలో మీరే ఆలోచించండి.